సార్ ప్రధానంగా కూడా నిజంగా ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ లేదంటే వాళ్ళ ఫాదర్ మార్గా నాగేశ్వరరావు కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా పద్ధతిగా ఉండేవారు. అసలు రాజకీయాల్లో ఎలా వెళ్ళాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలకు పాలన ఎలా అందించాలి అనే క్రమంలో వాళ్ళిద్దరూ ముందుకు వెళ్ళారు. నిజంగా ఆయన తండ్రి సమానులు. నిజంగా చెప్పాలంటే ఆయన వయసుకి తండ్రి సమానులు. ఆదిరెడ్డి అప్పారావు గారు అదే చెప్పారు, నా కుమారులు నా తండ్రి సమానులు అని చెప్పేస్తాను. కానీ అటువంటి వ్యక్తి కేవలం అందులో పెద్ద ఏమీ లేకపోయినా సరే, ఆ వీడియో మేము కూడా ఉన్నాం, అందులో పెద్ద ఏమీ లేకపోయినా సరే చెప్పు చూపించడం అనేది అంటే ఒక పబ్లిసిటీలో భాగం అని చెప్పుకోవచ్చా, లేదంటే సింపతి క్రియేట్ చేద్దామని అంటారు? అది పబ్లిసిటీలో భాగం కాదండి, అది భర్తరామ ఒక వ్యక్తిత్వం. అంటే ఎంత అహంభావంతో అబ్బాయి ఉంటున్నాడు అన్నది జనాలు చూడాలి, గమనించాలి. ఎంతటి అహంభావం అండి, మార్గన్ నాగేశ్వరరావు గారు ఇప్పుడు కూడా ఎదురుపడితే అంకుల్ నమస్తే బాగున్నారని అడుగుతాను, నేను బాగున్నారని అడుగుతాను. అది అది మన పెంపకం బట్టి ఉంటుంది. నా పెంపకం అయితే ఇలా పెంచారు మా నాన్నగారు, మరి ఆ అబ్బాయి పెంపకం ఏంటన్నది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే తండ్రి సమానమైన వ్యక్తిని చెప్పు తీసేవు నువ్వు అని అంటే ఎంతటి అహంభావం, పదవుందనే ఒక మదంతో నువ్వు కొట్టుకుంటా ఉన్నావు. ప్రజలు అదే అంటా ఉన్నారు, నేను మాట్లాడటం కాదు ప్రజలు అంటా ఉన్నారు. నేను చాలామంది అడిగారు నన్ను, ఏమంటే మీరు మాట్లాడాలి దాని మీద అని అంటే నేను అన్నాను ఒకటే, నా పెంపకం గొప్పది కాబట్టి నేను అతను ఏదో అన్నాడు కాబట్టి నేను మళ్ళీ దాన్ని అనాల్సిన అవసరం లేదు, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఇంక అతనికి నాకు తేడా ఏంటి, నా తనకి నాకు తేడా ఏంటి. ఈరోజు దాంట్లోనే అక్కడ అప్పారావారు మాట్లాడిన దాంట్లో ఏ విధమైన విషయం లేదు. ఈరోజు నేను భరతరామ్ని ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు నీ నాయకుడు ఒక వాలంటీర్ని దారుణంగా మాట్లాడుతుంటే అమ్మాయి ఏడుస్తూ మాట్లాడిన వీడియో వచ్చింది బయటికి, నువ్వు మరి చెప్పు తీసావు అప్పారావారి పట్ల, మరి నువ్వు ఆ ఒక్క చెప్పు తీసావు, నేను అదే అడిగాను నిన్న, మరి మీ నాయకుడికి రెండు చెప్పులు తీస్తావా లేకపోతే పర్వాలేదు మా వాళ్ళే కాబట్టి మా వాలంటీర్లు ఏదైనా మేము చేసుకుంటామని అంటావా, లేకపోతే ఏం చెప్తావు అన్నది కూడా భర్తనం సమాధానం చెప్పాలి. అది అడుగుతా ఉన్నాను నేను, మరలా అడుగుతా ఉన్నాను. నువ్వు నిన్న ప్లే చేసిన వీడియోలో వాలంటీర్ అయితే ఉదయం 6 వచ్చి 9 దాకా గాడిద చాకరి చేస్తా ఉన్నా, నా పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేసాను, ఇంత కష్టపడతా ఉంటే మీరు ఏంటండి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని కంటెంప్ట్ నీరు పెట్టుకునేటట్లు అమ్మాయి మాట్లాడుతూ ఉంటే మరి అది అసలైన వేధింపు అంటే. మరి నా అక్క చెల్లెలు వాలంటీర్లు జోలికి వస్తే ఊరుకోనన్న వ్యక్తి, మరి ఇప్పుడు నువ్వు మాట్లాడతావు మాట్లాడవా, నువ్వు మాట్లాడలేదంటే మాత్రం వాలంటీర్లు గమనించండి. బయట చెప్పుకోవడానికి చాలా చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు, చేసేదంతా కూడా ఆ పనులు అన్నట్లు. ఇతను కావాలని మిమ్మల్ని ఏదో మబ్బి పెట్టడానికి మాటలు మాట్లాడుతున్నాడు, కానీ మరి మిమ్మల్ని నిజంగా నేను తలా వేధించారు కదా, ఇన్ఛార్జ్ నిన్న మేము విన్నాం ఆ వీడియో కూడా, మరి వేధించినప్పుడు భర్తరామ్ స్పందించట్లేదంటే మీరు అర్థం చేసుకోండి అతని వ్యక్తిత్వం ఏంటి మా వ్యక్తిత్వం ఏంటి అన్నది. ఫైనల్గా ఒకటే విషయం సార్, ఇంకా రోడ్డుకు పోసిన సమయం దగ్గర పడుతుంది, ఇప్పటికే ప్రజల్లో ఉన్నారు, రేపు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, మీతో పాటు కూడా రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జ్ జనసేన సత్యనారాయణ కూడా మీతో కలవడం జరిగింది. ఎలా ఉంది జనసేన సపోర్ట్, ఎలా ఉంది, ఏ రకంగా ముందుకెళ్తున్నారు, రేపు ఎన్నికల సమయం ప్రజలకి ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? రాజమహేంద్రవరం సిటీకి ఒక ప్రాధాన్యత ఉంది, కారణం ఇదే నగరంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి బాహటంగా మద్దతు తెలపడం జరిగింది ఆయన జైల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ రాజమండ్రి సిటీ ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి కలవడానికి నాంది ఈ సిటీ, అలాంటి సిటీ మనం మంచి విజయం సాధించినట్లయితేనే ఈ మైత్రి బలపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇలాంటి ప్రదేశంలోని కలిసినప్పుడు ఇక్కడ మనం రాష్ట్రం మొత్తం మిగతా 174 నియోజకవర్గాలు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని జనసేన తెలుగుదేశం పార్టీ అనుకొని ఏ విధమైన మనస్పర్ధలు రాకుండా ఎక్కడికక్కడికి ఆ వార్డుల్లోనే ఆ బూత్ లెవెల్లో కూడా జనసేన టీడీపీ వాళ్ళు కలిసికట్టుగా కార్యక్రమాలు చేసే విధంగా మేము ఒక కార్యచరణతో ముందుకెళ్తా ఉన్నాం. బహుశా అది కళ్ళకు కనబడపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలోని వీళ్ళు ఇరువురు కూడా తెలుగుదేశం జనసేన కలిపి సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఇది మొమ్మాటికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు కూడా రాజమండ్రి సిటీ తెలుగుదేశం జనసేన పార్టీ అన్నది ఒక రోల్ మోడల్, ఆ మాదిరిగా వెళ్తా ఉన్నాం. అలాగే రాజకీయంగా ఈ జనసేన 10 నుంచి కష్టపడిన వాళ్ళు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు కానీ ఈ రోజున వాళ్ళు రాజకీయంగా కూడా ఏ విధమైన అభద్రతా భావంకి లోనవ్వకుండా వాళ్ళకి రేపు భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఉండే విధంగా, ఎవరి ప్రాముఖ్యతని వాళ్ళు చాటే విధంగా వాళ్ళని కార్యక్రమాలు చేయమంటున్నాం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా చేయాలన్నది బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చాలా బలంగా ఉంది, ఏ విధమైన మనస్పర్ధలు రాకుండా